ஓம் நம சிவாய ஹரஹர மகாதேவ. అందరికీ నమస్కారం. నేను మీ పవన్ కుమార్ శర్మ కొడుకుళ్ళ. మనం ప్రతిరోజు కూడా లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, ఆధ్యాత్మికానికి సంబంధించి టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు ఫైనాన్స్ సంబంధించిన ఒక టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాను. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా ఎప్పటిలాగానే చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నేను చేస్తున్న అప్లోడ్ చేసిన వీడియోలన్నీ కూడా పూర్తిగా చూడండి. అలా చూడటం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది, మనీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అలాగే లైఫ్లో గ్రోత్ ఉండాలంటే ఎలాగ మనం స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఓకేనండి. అలా ప్రతిరోజు కూడా ఒక 15 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు, ఈవెన్ 8th క్లాస్ నుంచి 6th క్లాసు 4th క్లాస్ అయినా సరే యూట్యూబ్ చూడటం అనేది బాగా నేర్చుకోండి. ఓకేనండి. ఆ యూట్యూబ్లో మనీ మేనేజ్మెంట్ గురించి కూడా బాగా చూడండి వీడియోస్. ఓకేనండి. అందుకే నా ఛానల్ రెగ్యులర్గా చూడటం వల్ల ఏమవుతుందంటే మీకు వాట్ ఈజ్ వాట్ అంటే ఏంటి, మనీని మేనేజ్ చేయడం ఎలాగే, సేవ్ చేయడం ఎలాగే, ఎర్నింగ్ చేయడం ఎలాగే, ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఎర్నింగ్స్ అనేది ప్రతి ఒక్కరు చేస్తారు. ఫ్రెండ్ మీ వీధిలో ఉండే స్ట్రీట్ బేకర్ కూడా చేస్తాడు, నా వీధిలో ఉండే స్ట్రీట్ బేకర్ చేస్తాడు, నేను కూడా ఎర్నింగ్స్ చేస్తాను. కానీ మనం సంపాదించిన ప్రతి రూపాయిని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా మన గ్రోత్ అనేది పెంచుకోవాలి ఫైనాన్షియల్గా, ఇలాంటివన్నీ తెలియాలంటే కంపల్సరిగా నా యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా చూడండి. అలాగే నాదనే కాదు, అలాగే మనీ మేనేజ్మెంట్ గురించి చెప్పే ఛానల్స్ అన్నీ కూడా చూడండి. ఎక్కువసేపు వద్దు, ప్రతిరోజు కూడా ఒక 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు సమయం కేటాయించి చూడండి. ఓకేనండి. ఎందుకంటే ఇవాళ రేపు స్కూళ్ళు కాలేజీల్లో, కర్కపూర్ ఐఐటి అయినా కాన్పూర్ ఐఐటి అయినా, మనకేంటంటే 1st క్లాస్ ఎలా తెచ్చుకోవాలి, 1st ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలనే చెప్తారు. కానీ లైఫ్లోని మనీ మేనేజ్మెంట్ గురించి ఎవరు కూడా చెప్పరు. దానివల్ల ఏమవుతుందంటే ఒక 25 నుంచి 30 ఇయర్స్ వచ్చినా కూడా మనం బ్యాలెన్స్ మీద డిపెండింగ్ అనేది జరుగుతుంది. ఓకేనండి. అలా కాకుండా తక్కువ స్టేజ్లోనే మనీ సేవింగ్స్ అండ్ మనీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుంటే ఇక పేరెంట్స్ మీద కూడా డిపెండ్ అవ్వకుండా, అలాగని కంఫర్ట్గా లేని జాబ్ చేస్తూ కూడా మనం ఫైనాన్షియల్గా గ్రోత్ అనేది సంపాదించవచ్చు. ఓకేనండి. కాబట్టి వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అకాల మృత్యు నివారణం, సర్వ వ్యాధి నివారణం, సమస్త పాపదోష పరిహారార్థం శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక భాదోతక తీర్థం భావనం శుభం. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. అలాగే నిన్న యూట్యూబ్ ఛానల్లోని ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను, మనీ మేనేజ్మెంట్ సంబంధించి, అలాగే లైఫ్కి సంబంధించి, అలాగే గార్డెన్, అలాగే దేవాలయాలకు సంబంధించి. ఓకేనండి. ఏ పూజ ఏ విధంగా చేయాలి, ఏ పూజ ఎవరెవరు చేయొచ్చు, ఎవరెవరు చేయకూడదు, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా చేశాను. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఏది కావాలంటే అది చూడండి. తర్వాత నేను రకరకాల మా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో కూడా వర్క్ చేస్తూ ఉంటాను. అంటే ఫుల్ టైంలోని ఒక ప్రముఖ కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను, లేదా టైంలో ఇగో ఇలా దేవాలయాలలో పనిచేస్తూ ఉంటాను. అందుకే నా యూట్యూబ్ వీడియోస్ మీరు చూసే ఉంటారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవాలయంలో ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనండి. కాబట్టి ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని శుభ్రంగా మనీ మేనేజ్మెంట్ మీద అవగాహన అనేది పెంచుకోండి. దీనివల్ల మీకే కెరియర్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకే. సో డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదు. టాపిక్ ఏంటంటే అవుటౌట్ టంబ్నైల్లో మీరు చదివే ఉంటారు, గిగ్ ఎకానమీ. గిగ్ ఎకానమీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మన చుట్టూ కూడా మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, వాళ్ళు పర్టికులర్గా సీజన్లోని బాగా వర్క్ చేస్తూ ఉంటారు, బాగా ఎర్న్ చేస్తూ ఉంటారు. అన్సీజన్లో అయితే వాళ్ళకి సో ఇన్కమ్ అనేది కూడా ఉండదు. ఓకే. కరోనా తర్వాత, కరోనా మొదలైన తర్వాత 2 ఇయర్స్ వరకు కూడా ఈ గిగ్ ఎకానమీ పీపుల్, అంటే ఈ సీజన్లో పనిచేయడం, అన్సీజన్లో ఖాళీగా ఉండడం అనేటువంటి ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియా మ్యాగజైన్ కూడా చెప్పింది. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాలాంటి పురోహితులు, అలాగే బ్యాండ్ మేళం వాళ్ళు, అలాగే ఫోటోగ్రఫీ వాళ్ళు, మాకేంటంటే రెగ్యులర్గా ఇన్కమ్ అనేది ఉండదు, ఒక సీజన్లో మాత్రమే ఉంటుంది. మా పౌరోజ్యం తీసుకుంటే మాకు దక్షిణాయనంలో బాగా ఉంటాయి, ఉత్తరాయణం అనేది తగ్గుతుంది.
అఫ్కోర్స్ ఉత్తరాయణంలో మాఘమాసంలో పెళ్లి ముహూర్తాలు ఉంటే పెళ్ళిళ్ళు వస్తాయి, ఆ తర్వాత విషయం. కానీ దక్షిణాయనం అంతా కూడా బాగుంటుంది, ఎందుకంటే దక్షిణాయనంలోనే చక్కగా శ్రావణ మాసం నుంచి మార్గశిర మాసం అయ్యే వరకు ఒక ఏదో ఒకటి శుభ్రంగా కార్యక్రమాలు అనేవి వస్తూ ఉంటాయి. మాకు భాద్రపద మాసం అని, కార్తీక మాసం అని, ఆశ్వేజ మాసం అని. ఇలాగే ఈ జనవరి మకర సంక్రాంతి అయిపోయిన తర్వాత నుంచి మళ్ళా దక్షిణాయనం వచ్చే వరకు కూడా మాకు ఇన్కమ్ అనేది సరిగ్గా ఉండదు. సో ఇలాగ మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాగే బ్యాండ్ మేళం వాళ్ళు ఉన్నారు, అలాగే సన్నాయి వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే క్యాటరింగ్ వాళ్ళు ఉన్నారు. క్యాటరింగ్లు చూడండి, పెళ్ళిళ్ళు శుభకార్యాలు బాగా అయిన టైంలోనే వాళ్ళకి ఇన్కమ్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డబ్బులు ఒకేసారి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, నెక్స్ట్ 6 మంత్స్ దాకా ఖర్చులకు అవసరమైన మినిమం ఖర్చులన్నిటికీ కూడా అవసరమైన దాన్ని ముందుకుండానే సేవ్ చేసుకోవాలి. గిగ్ ఎకానమీ ఎవరికైతే ఉందో, ఇప్పుడు ఒక నెలలో 100,000 రూపాయలు వచ్చి తర్వాత 3 నెలలు ఖాళీగా ఉంటే అది ఉపయోగం ఉండదు కదండి. ఓకే, అలాంటప్పుడు ఏం చేయాలి, ఆ వచ్చిన 100,000 రూపాయల్లోనే ఒక 50,000 బ్యాంకులోని డిపాజిట్ చేసుకోవాలి. మిగతా 50,000 ఈఎంఐస్కి, వాటికి హౌస్ రెంట్స్కి, ఇలాంటివన్నీ కూడా మేనేజ్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే నేను ఈ మాట ప్రతిపక్షంగా చెప్తున్నాను, నేను చాలామంది దేవాలయాల్లో పనిచేస్తుంటాను, మా పౌరోజులు కూడా చాలామంది. వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ ఏ గుడ్ సబ్జెక్ట్, ప్రతి ఒక్కరికి కూడా వేదంలో నాకన్నా మంచి సబ్జెక్ట్ ఉంది, ఓపెన్గా చెప్తున్నాను. కానీ వాళ్ళకి మనీ మేనేజ్ చేయడం తెలియదు. ఒక నెలలో 2 లక్షలు వచ్చాయి అంటే 2 నెలల తర్వాత వాళ్ళ దగ్గర 1 రూపాయి ఉండదు. మళ్ళీ ఫ్యామిలీస్ కూడా పిల్లలు స్కూల్ ఫీజులు కట్టాలి, అలాగే హౌస్ రెంట్స్ కట్టాలి, కరెంటు బిల్లు అని చాలా ఖర్చులు ఉంటాయి, ఈఎంఐస్ అని, బైక్ లోన్స్, కార్ లోన్స్ అని, ఇవన్నీ కూడా కట్టలేక చాలా చాలా సఫర్ అవుతున్నారు. కానీ వేదం మాత్రం అద్భుతంగా చదువుతారు. సో అందుకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనీని మేనేజ్ చేయడం కంపల్సరీగా నేర్చుకోవాలి. కాబట్టి సీజన్లో వచ్చినప్పుడు ఏం చేయాలంటే, శుభ్రంగా ముందుకుంటేనే తర్వాత 6 నెలలకి మనకి ఇన్కమ్ సరిగ్గా వస్తుందా రాదా, సో ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, ఎప్పుడు రాకుండా అవకాశం ఉంది, ఆ 8 నెలలు అయితే రాకుండా ఉంటుందో పేపర్ పెన్ను పెట్టుకొని రాసుకోండి. రాసుకొని శుభ్రంగా మీకు వచ్చిన దానిలోని ఒక 70,000 సైడ్ చేసేయండి. చేసేసి మిగతా 120,000తోటి ప్రజెంట్ ఎవ్రీ మంత్ కూడా ఖర్చులన్నీ కూడా ఇచ్చేసుకోవాలి. తర్వాత గిగ్ ఎకానమీ పీపుల్ కంపల్సరీ ఖర్చులు అనేవి కంట్రోల్ చేసుకోవాలి. ఈ మాట నేనంటే కొంతమంది అంటారు కష్టపడి సంపాదించింది ఎందుకండి, ఖర్చు పెట్టుకోవడానికే కదా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తాం. ఓకే, ఇప్పుడు మీకు హెల్త్ బాగుంటే చక్కగా వయసులో ఉన్నప్పుడు అయితే సంపాదిస్తారు. సో 50,000 60,000 దాటిన వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసు కదా, కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఎవరు కూడా మన తోటి స్నేహితులు మనతో తిరిగిన వాడు కూడా మన పరిస్థితి బాగోలేదు అంటే చాలు, 1 రూపాయి అప్పు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు. ఓకే, అందుకే కాలు చెయ్యి ఆడినప్పుడే శుభ్రంగా మనీ అనేది వెనక వేసుకోవాలి. అలాగే ఈ గిగ్ ఎకానమీ పీపుల్ రిటైర్మెంట్కి కూడా ముందుకుండానే ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఒక 50 ఏళ్ల తర్వాత, ఒక 55 ఏళ్ల తర్వాత ఇప్పుడు సన్నాయి మేళం వాళ్ళు అవ్వచ్చు, మా పురోహితులు అవ్వచ్చు, శక్తి అనేది తగ్గుతుంది. ఇప్పుడు వయసులో ఉన్నంత బాగా చదివినట్టు ఈ వయసు అయిపోయి చదవలేం కదా. ఓకే, ఇవాళ రేపు మనం చుట్టుపక్కల చూస్తున్నాం, కన్న పిల్లలే తల్లిదండ్రులు ఇంట్లోంచి బయటికి పంపించేయడం, ఎక్కడో రోడ్ల మీద వదిలేయడం, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. నేను 10th క్లాస్ చదివినప్పుడు 2002లో 10వ తరగతి చదువుతున్నప్పుడు మా జిల్లాలోని 2 అనాథాశ్రమాలు, 2 వృద్ధాశ్రమాలు ఉండేవి. ఇప్పుడు నేను పిహెచ్డీ చేస్తున్నాను, ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే నేను లెక్కబెట్టలేను, అన్నోటి వచ్చేసి అర్థమైందండి. కాబట్టి మన పిల్లల మీద కూడా మనం పూర్తిగా డిపెండ్ అవ్వకుండా ఉండాలంటే రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా చేసుకోవాలి, గిగ్ ఎకానమీ పీపుల్. ఓకేనండి, నేను చాలామందిని చూస్తున్నానండి, నా తోటి పౌరోజ్యాన్ని చూస్తున్నాను, అలాగే నా తోటి ఎంప్లాయీస్ని కూడా చూస్తున్నాను. ఒకేసారి 3 లక్షలు వచ్చేసరికి ఏంటంటే ఈఎంఐలు పెట్టడం, ఆ వస్తువు కొందాం, ఈ వస్తువు కొందాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు ఇవి ఏంటి ఎప్పుడు ఏది కొనవు, బిజినెస్ ఈతను కొట్టువాడివని. కానీ మన కష్టాలు వస్తే వాళ్ళు ఉపయోగిస్తారా, ఎవరూ ఇవ్వరు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన ఫ్యామిలీకి తగ్గట్టుగా ఉండాలి. ఎవరో కారు కొనుక్కున్నాడు, ఎవరో బండి కొనుక్కున్నాడు, నెలకో బండి మారుస్తున్నాడు, వారంకో సెల్ ఫోన్ మారుస్తున్నాడు, అది వాళ్ళ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అవ్వచ్చు. కానీ మన ఫ్యామిలీ పరిస్థితి బట్టి మనం ఉండాలి. చూసారు కదా కరోనా వస్తుందని ఎవరైనా ఊహించారా, ఎలాంటి పరిస్థితులు వచ్చాయి 2 ఏళ్ళు కూడా. కొద్దో గొప్ప సేవ చేస్తున్న వాళ్ళే మనీని నిలబడ్డారు.
అటు ఇటు ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్డును పెడితే ఎన్ని ఫ్యామిలీస్ సఫర్ అయ్యాయి, ఓకేనండి? కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గిగ్ ఎకానమీ పీపుల్ ముందే ప్లాన్ చేసుకోవాలి ఫైనాన్షియల్. కాబట్టి గిగ్ ఎకానమీ పీపుల్ ఏంటంటే శుభ్రంగా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కూడా తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మీ అందరికీ తెలిసిందే, మనకి ఏ క్షణానైనా సరే ఏదైనా జరగకూడదు, జరిగితే మన ఫ్యామిలీలో పెద్ద దిక్కు కోల్పోతే మిగతా వాళ్ళ మన మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా అకాల మృత్యు నివారణ, గర్భవ్యాధి నివారణ, సమస్త పాపదోష పరిహారార్థం రీతైన మల్లికార్జున భ్రమరాంబిక పాదోదక తీర్థం పావనం శుభం బుద్ధిస్తాం. మనోవాంఛ బల వృద్ధిరచ్చు, ఇష్టకామ్యాభివృద్ధిరచ్చు, శతమానం భవతి సహాయుష్యేవేంద్రియే పురుష సవేంద్రియే ప్రతిష్టతే. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఒక 1 crore rupees తీసుకున్నాం అనుకోండి, సడన్గా మన ఫ్యామిలీలోని మనకు అవ్వకూడదు ఏదో అయింది, జరగకూడదు ఏదో జరిగింది, తమ ఎక్స్పైర్ అయిపోయారు బాగా సంపాదించే వ్యక్తి, అప్పుడు మన ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. అలా పడకుండా ఉండాలి అంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే సడన్గా మనం ఎక్స్పైర్ అయిపోయిన మన ఫ్యామిలీకి ఆ 1 crore rupees ఎందుకైనా పనికొస్తాయి. అంటే నేను 1 crore rupees అనేది చెప్పను, ఎవరి స్థాయి తగ్గట్టుగా 50 lakh కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ అమౌంట్గా చేస్తే మీ ఫ్యామిలీ అంత సేవ్ అవుతుంది, ఓకేనండి? కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ప్లాన్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటారంటే టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు కడితే తిరిగి రావండి అది దండగా అంటారు. ఓకే కాదండి, కానీ మనకు ఏదైనా జరగకపోవడం జరిగితే అప్పుడు మన కుటుంబం తపరవకుండా ఉండాలి అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ముఖ్యంగా ఈ గిగ్గానమీ పీపుల్ మాలాంటి వాళ్ళు కంపల్సరీగా తీసుకోవాలి, ఎందుకంటే మాకు ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు, ఎప్పుడు డబ్బులు రావో తెలియదు, మా పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో మాకే తెలియదు. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. అలాగే రిటైర్మెంట్ ప్లాన్ అనేది చేసుకోవాలి. పిల్లల ఎడ్యుకేషన్ కూడా ముందుగా చూసుకోవాలి. మూడు కూడా చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి, ఓకేనండి? కాబట్టి మన ఫ్రెండ్స్ మన చుట్టాలు మనతో ఉండేవాళ్ళు అంటారు, నువ్వు ఎప్పుడు ఒకలాగే ఉన్నావు, నీ బతుకు ఎప్పుడు మారుతుంది, ఇలాంటి సినిమా డైలాగులు పాతకాలపు డైలాగులు అన్నీ చెప్తూ ఉంటారు. కాబట్టి అవి ఏవి పట్టించుకోకూడదు, మన పరిస్థితి తగ్గట్టుగా మనం ఉండాలి. ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ అవ్వడానికే ప్రయత్నించాలి మ్యాక్సిమం. అందుకే ఇన్కమ్ సోర్సెస్ అనేది వెతుక్కోవాలి ఎప్పుడు కూడా. అర్థమైందండి? మనలో కొంతమంది ఉంటారు, నిజంగా నేను చూస్తాను కాబట్టి చెప్తున్నాను, చాలా దేవాలయాలు తిరుగుతాను నేను. ఒక దేవాలయం అని కాదు, నా యూట్యూబ్ ఛానల్లో గాడ్ మీద క్లిక్ చేస్తే ప్లేలిస్ట్లో అందులో వరుసగా వీడియోలు ఉంటాయి. నేను ఏ దేవాలయంలో పనిచేస్తున్నా ఒక వీడియో కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను. అర్థమైందండి? కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉన్నాడు. నాకేంటి సార్, మా నాన్న 10 crore ఆస్తి ఇచ్చాడు, మా పెదనాన్న ఎమ్మెల్యే, వద్దు, కాలం కలిసేదాకా మహామౌలే నడి రోడ్డు మీద పడ్డారు, ఓకేనండి? కౌన్సనేగా కరోడ్పతి బెస్ట్ ఎగ్జాంపుల్. అందులో 1 crore rupees సంపాదించిన వాడు కూడా ఇవాళ రోడ్డు మీద గడిపాడు, 2 crore వచ్చిన వాడు కూడా, 5 crore వచ్చిన వాడు కూడా. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనీ మేనేజ్ చేయడం తెలియదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. మన చుట్టాలు మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు అంటే బయట వాళ్ళు ఎవరైనా సరే మనం బాగున్నంత వరకే మన పక్కన ఉంటారు, మన పరిస్థితి బాగోలేదు అంటే ఎస్కేపే. అర్థమైందండి? కాబట్టి వాళ్ళందరి కోసం జీవించకుండా మన కోసం మనం బతకాలి. కాబట్టి గిగ్ ఎకానమీ పీపుల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఉండకుండా చేసుకుంటుంది, ఓకేనండి? ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరూ కూడా లైఫ్లో గొప్పగా స్థిరపడాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. మీ పవన్ కుమార్ శర్మ కొడుకుళ్ళ.